ముఖ్యంగా సినిమా నట్లు ఎవరైనా రాజకీయాల్లోకి రాగానే వారు ఎన్టీ రామారావు గారిని ఉదాహరణగా తీసుకోమంటారు ఎన్టీ రామారావు గారు లాంటి ఒక మహోన్నతమైన వ్యక్తితో మనం పోటీ పడలేం నేను ప్రేరణ పొందింది ఒక నాని ఫాల్కీ వాళ్ళ లాంటి ఒక మా నా హీరోతోటి అంటే నేను ప్రేరణ తీసుకుంది నాని ఫాల్కీ వాళ్ళ అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళిద్దరు నా హీరోలు నాకు ఎందుకంటే పంతొమ్మిది వందల ఎనభైలో అప్పుడు తెలుగుదేశం పార్టీ స్టార్ట్ చేసినప్పుడు అప్పటికున్న సామాజిక రాజకీయ పరిస్థితులు వేరు అప్పటికున్న ప్రసార మాధ్యమ విధానాలు వేరు అప్పటికి ఇప్పటికీ చాలా వాస్ట్ డిఫరెన్స్ ఉంది అంటే ఎన్టీ రామారావు గారు ఒక ఫినామినా ఆయనతో మనం పోటీ పడలేము అందుకని ఎప్పుడో ఆ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు తీసుకోలేదు నేను తీసుకుంది అంబేద్కర్ గారి స్ఫూర్తి ఎందుకు తీసుకున్నానంటే ఎడ్యుకేట్ యాజిటేట్ అండ్ ఆర్గనైజ్ అధ్యయనం ఉద్యమం నిర్మాణం ఇది చాలా కీలకమైన పదాలు ఒక జనరేషనల్ చేంజ్ కోసం వచ్చిన వాడిని పాతిక సంవత్సరాల నుంచి ముప్పై రెండు సంవత్సరాలు తపన పడితే తప్ప కష్టపడితే తప్ప ఇంకో జనరేషన్ మేలుగా జరగదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎంతో విలువైన జీవితాన్ని ఆయన మన కోసం దగ్ధం చేసుకుంటే ఈరోజున ఆయన వెలుగు ఈ రోజుకి అది ప్రసరిస్తూనే ఉంది సో నేను అందుకనే తొమ్మిది నెలలు అద్భుతాలు సాధిస్తాం పదిహేను నెలల్లో విజయాలు సాధిస్తాం నేను ఇప్పుడు ఆ పగటికలు ఎప్పుడు నేను అంటే ఒక పాతిక సంవత్సరాలు కష్టపడతాం దానికి నేను ఏం చేయగలని చెప్పే ఉద్దేశంతో వచ్చాను